ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో పవర్ టవర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న శక్తి సమయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఈ విధంగా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ, మీరు కుటుంబ సమేతముగా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడబోతూ ఉన్నారు. కనుక బహుశ్రద్ధతో దేవుని మాటలు వినడానికి మనలను మనము అప్పగించుకుందాము. ఈ సమయంలో ప్రవక్త అయిన యిర్మీయా వ్రాసిన గ్రంథం 31:13 మనం చూచినప్పుడు అక్కడ రాయబడింది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో భూమి మీద ఎటు చూసినా కూడా విచారం, బాధ, వేదన, దుఃఖం అధికముగా కనబడుతూ ఉంది. అందుకే దేవుడు ఈ దినం మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏది అంటే, మీ దుఃఖాన్ని ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు, మీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు, మీ విచారాన్ని కొట్టివేసి ఆయన మీకు ఆనందం కలగ చేయబోతున్నాడు, ఆయనే మిమ్మల్ని ఆదరించి ఓదార్చబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు! ఆయన ఆదరించేవాడు మాత్రమే కాదు, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు, విచారానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆ దేవుడు ఈ దినం మనకి వాగ్దానం చేస్తున్నాడు, వాటి నుంచి మనకి పూర్తిగా విడుదలను ఇవ్వబోతున్నాను అని. నమ్మితే మీరున్న స్థలంలోనే దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు, శోధనలు, క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో వేదనలు, దుఃఖముతో కూడిన అనేక వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నింటి మధ్యలో దేవుని పిల్లలు కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, విచారములో మునిగిపోతూ ఉన్నారు, వేదనకు గురవుతూ ఉన్నారు, చింతిస్తూ దుఃఖపడుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దుఃఖాన్ని ఓవర్టేక్ చెయ్యాలి అంటే, చింతను ఓవర్టేక్ చెయ్యాలి అంటే, విచారాన్ని ఓవర్టేక్ చెయ్యాలి, వాటిని అధిగమించాలి అంటే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మనము ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు, మన జీవితంలో మనము ఏ విధంగా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే, పరిశుద్ధ గ్రంథం మనకు చక్కని ఆలోచనలు చెబుతూ ఉంది. అందులో మొదటిది ఏది అంటే, ఫిలిప్పీలకు పౌలు రాసిన 4:6 చక్కని ఒక వర్తమానం మనకు రాయబడింది. అది ఏది అంటే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేన్ని గూర్చి చింతించవద్దు అంటే, ఈ దినము మీ జీవితంలో దుఃఖపడ్డానికి, చింతించడానికి, వేదన పడ్డానికి, విచారించడానికి ఏదైతే కారణమో దాని నిమిత్తం నీవు చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. విచారములో మునిగి నీ జీవితములో దేవుడు నీకు దాచి ఉంచిన ఆదరణను, నీ కొరకు సిద్ధపరిచిన ఆనందాన్ని నువ్వు అనుభవించకుండా ఏదైతే నిన్ను విచారానికి గురి చేస్తుందో, ఆ విచారానికి కారణమైనది అది వ్యక్తి అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, సంభవం అవ్వచ్చు, మరొక కార్యం అవ్వచ్చు, అది ఏదైనప్పటికీ మనం ఏం చెయ్యాలి అంటే, ప్రతి విషయాన్ని గూర్చి దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఎదుట విన్నపం చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి, ప్రార్థించాలి, కృతజ్ఞతాపూర్వకముగా మన మనవులు దేవునికి ఏం చెయ్యాలి అంటే తెలియచేయాలి. కానీ ఈ దినాల్లో మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, శోధనలు, వేదనలు, కష్టాలు, అవమానాలు, అనారోగ్యం, బలహీనత, ఇరుకు, ఇబ్బందుల గుండా మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులలో అనేక మంది విచారానికి, చింతకు, వేదనకు, దుఃఖానికి గురై
ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రార్థించలేని స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. చింత, విచారం, దుఃఖం, వేదన ఒక వ్యక్తిని ఆత్మీయంగా ఎదగనివ్వవు. ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణమవుతాయి. చింత, విచారం, దుఃఖం, బాధ, వేదన ఒక వ్యక్తి ఆరోగ్యముగా ఉండకుండా అనారోగ్య పాలవ్వడానికి కారణముగా ఉన్నాయి. చింత, విచారం, దుఃఖం, బాధ, వేదన ఒక వ్యక్తిని మానసిక కృంగుదలలోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. వారి జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించలేక విచారములోనే వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారితో దేవుడు ఇస్తున్న గొప్ప ఆలోచన ఏది అంటే, ఏ కార్యమైతే నువ్వు చింతించడానికి, దుఃఖపడడానికి నిన్ను పురుకొల్పుతూ ఉందో, అలా నిన్ను చింతకు, దుఃఖానికి, వేదనకు, విచారానికి నెట్టివేస్తున్న ఆ ప్రతి కార్యాన్ని గూర్చి, ప్రతి విషయాన్ని గూర్చి, ప్రతి వ్యక్తిని గూర్చి, ప్రతి సంభవాన్ని గూర్చి, ప్రతి పరిస్థితిని గూర్చి నువ్వు ఏం చెయ్యాలి అంటే, దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఎద్దుట నీవు మొర్ర పెట్టాలి. నీ బాధకు కారణమేంటో, నీ దుఃఖానికి కారణమేమిటో, నీ వేదనకు కారణమేమిటో, నీ జీవితంలో నీ విచారానికి, చింతకు కారణమేమిటో దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఎదుట పంచుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. చాలామంది వారి జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, అనారోగ్యం, బలహీనతల మధ్యలో దేవుని దగ్గరికి రావడానికి ముందు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. బంధువులతోనో, స్నేహితులతోనో, ఇరుగు పొరుగు వారితోనో వారి బాధలు, వారి వేదనలు పంచుకుంటూ ఉన్నారు. మీరు చెప్పినప్పుడు ఆసక్తిగా వింటారు, అయ్యో అంటారు. కానీ మీరు అలా తిరగగానే మీ గురించి అనేకమైన వ్యతిరేక మాటలు, హేళన మాటలు, అపహాస్యపు మాటలు పలుకుతూ ఉంటారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం అందుకే మనలను ప్రోత్సహిస్తూ ఉంది. నీ ప్రతి వేదనకు కారణమైన ప్రతి పరిస్థితిని నువ్వు మనుషులతో పంచుకోవడానికి ముందుగా దేవుని దగ్గరకు వచ్చి దేవునితో పంచుకుంటే నిశ్చయముగా నీ చింతకు, విచారానికి కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. ప్రతి వేదనను ఆయన తొలగించగలడు. నీ జీవితంలో విచారాన్ని కొట్టివేసి ఆనందముతో ఆయన నిన్ను నింపి, నిన్ను ఆయన నూతనమైన రీతిలో దర్శించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి. వ్యతిరేక పరిస్థితులు ఎదురవ్వచ్చు, శ్రమలు, శోధనలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చి నిన్ను ఉక్కురు బిక్కరు చేయవచ్చు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో, గమ్యము ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో, సమస్యకు పరిష్కారము దొరగని స్థితిలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మాత్రమే. ఆయన దగ్గరకు వస్తేనే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన దగ్గరకు వచ్చి నీ బాధకు, వేదనకు కారణమైన ప్రతి పరిస్థితిని నువ్వు ఆయనతో పంచుకున్నప్పుడే ఆయన వాటన్నిటికీ పరిష్కారాన్ని చూపగలడు, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలడు. నీ చింతకు, విచారానికి, వేదనకు, దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని మార్చగలడు. ప్రతి వ్యక్తిని నూతనపరచగలడు. నీ కుటుంబ పోరాటాల నుంచి నిన్ను పూర్తిగా విడిపించి, నిన్ను ఆశీర్వదించి ఆదరించగలిగిన దేవుడు నీకు తోడయ్యున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే, నీ ప్రతి పోరాటములో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడే అన్న విషయాన్ని గమనించి ఆయన దగ్గరకు వచ్చి నీ బాధకు కారణం ఆయనతో పంచుకో. బైబిల్లో రాయబడింది, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనుషులకు కాదు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికి కాదు, ఈవెన్ నీ తోబుట్టువులకు కూడా కాదు. మొట్టమొదట ప్రతి విషయాన్ని, నీ వేదనకు, నీ దుఃఖానికి కారణమైన ప్రతి సమస్యను,
నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో పంచుకోవాలి, ఆయనకు తెలియచేయాలి. ఎందుకు అంటే ఆయన ఒక్కడే నీ సమస్యను పరిష్కరించగలడు, ఆయన ఒక్కడే నీ వేదనను తొలగించగలడు, ఆయన ఒక్కడే నీ వ్యతిరేక పరిస్థితుల మధ్యలో నిన్ను ఆదరించగలడు, ఆదుకోగలడు, నీ కొరకు అద్భుతాలు చేయగలడు, నిన్ను తన ఆత్మ చేత దర్శించి ఆనందింప చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఎంత ప్రార్థిస్తావో అంత విడుదలను పొందుకుంటావు, నువ్వు ఎంత ప్రార్థిస్తావో అన్ని అద్భుతాలను చూడగలుగుతావు, నువ్వు ఎంత ప్రార్థిస్తావో అంతగా నీ జీవితంలో దేవుని సహాయ సహకారాలను అందుకోగలుగుతావు, నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో అంతగా నీ విచారానికి కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు, నీ కొరకు ఆయన సమస్తాన్ని అనుకూలపరచగలడు. దుఃఖముతో, విచారముతో, ఆందోళనతో నింపబడినప్పుడు మనం ప్రార్థన చేయలేము, పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేము, దేవుని దగ్గరకు పరుగులెత్తలేము, మానసికంగా దిగజారిపోతాము, ఆత్మీయంగా బలహీనమైపోతాము. దీని ద్వారా మనం అనారోగ్య పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వాటన్నిటినీ అధిగమించాలి అంటే, వాటన్నిటినీ జయించాలి అంటే, నీ జీవితంలో చింత, విచారం, దుఃఖం కొట్టివేయబడాలి అంటే ఒకటే ఒక మార్గం, అది ఏది అంటే ప్రతి విషయాన్ని గూర్చి దేవుని దగ్గరికి రా, దేవునితో పంచుకో, దేవునితో మనస్సు విప్పి మాట్లాడు, నీ ప్రతి పరిస్థితిని ఆయనకి తెలియచేయి. ఆయనే ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి నిన్ను ఆదరించగలడు, నిన్ను బలపరచగలడు, నిన్ను ఓదార్చగలడు, నీ అపజయాన్ని జయానికి మార్చగలడు, నీ అవమానాన్ని రెట్టింపు ఘనతకు మలచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన జీవితంలో సమస్యలు పోరాటాలకే కాదు, ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటామనే విచారం, చింత మనిషికి ఈ దినము ఎక్కువైపోతూ ఉంది. ఈ దినం అద్భుతంగా దేవుడు నడిపించాడు, రేపు కూడా నడిపిస్తాడు అనే నిరీక్షణతో ఉండాల్సిన క్రైస్తవ జీవితం రేపటిని కూర్చిన చింత, ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటామని చింత, భవిష్యత్తును గూర్చిన చింత, కుటుంబాన్ని గూర్చిన చింత, భర్తను గూర్చిన చింత, భార్యను గూర్చిన చింత, పిల్లల్ని గూర్చిన చింత, వారి భవిష్యత్తును గూర్చిన చింత. అందుకే బైబిల్ ఇక్కడ ఏమంటుంది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయములో, నీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు. అంటే చింత ఒక వ్యక్తి ఎదగడానికి కారణంగా ఉండదు, కానీ ఒక వ్యక్తి దిగజారిపోవడానికి కారణం. అందుకే ఆయన అంటున్నాడు, మీ విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందాన్ని ఇస్తాను అని. విచారం, చింత, దుఃఖం, వేదన, ఇవన్నీ పర్యాయ పదాలు. ఏది మన జీవితంలో ఎదురైనప్పటికీ మనము వాటికి స్థలం ఇస్తే మనము ఎదగము, కానీ అణగారిపోతాం, దిగజారిపోతాం. భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో మనము ఎదిగి వర్ధిల్లి ఫలించాల్సిన వారము. కానీ ఈ దుఃఖము, చింత, విచారము మనము ఎదగకుండా, ఆత్మీయంగా ఫలించకుండా దిగజారిపోయే అనుభవానికి నెట్టివేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, మీలో ఎవరు చింతించటం వల్ల మూరడు ఎక్కువ చేసుకోగలరు, ఎవరు ఎత్తుకు ఎదగగలరు, ఎవరు ఫలించగలరు, ఎవరు వర్ధిల్లగలరు? ఎందుకు అంటే చింత, విచారం ఒక వ్యక్తిని కృంగదీసి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తాయి. ప్రభువు దగ్గరికి, దేవుని సన్నిధికి, ఆయన సముఖానికి వెళ్లకుండా ఆటంకపరుస్తాయి. పైగా దేవుని మీద, దేవుని కార్యాల మీద, ఆయన వాక్యం మీద, ఆయన ఆత్మక్రియల మీద సందేహించేలా పూర్కొల్పుతాయి. ఇవన్నీ సాతానుడు దేవుడి ప్రజలపై ప్రయోగించే ఆయుధాలన్న విషయాన్ని మీరు ఈ దినం గమనించినట్లయితే, వాటిని ఎదిరించి జయించుటకు ప్రభు మీకు నిశ్చయముగా సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని ప్రజలు అనుకుంటున్నారు, సాతానుడు అంటే ఏదో పెద్ద రెండు కొమ్ములతో, కోరపళ్ళతో ఈయన వస్తాడు అని. అలా రాడు వాడు. మీరు అనుకున్నంత వికారముగా వాడు లేడు. ఏస్కేల్ గ్రంథంలో మనం చూస్తే వాడు బహు సౌందర్యవంతుడు,
కానీ కల్వారి సిలువలో యేసు ప్రభు మానవాళి రక్షణ నిమిత్తం మానవాళి పాపాల విడుదల క్షమాపణ కొరకు రక్తం కార్చినప్పుడు ఆయన సిలువ చేత వాడిని జయోత్సాహముతో పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచినప్పుడు ఆ సిలువ చేత వాడి తల ఏమైందంటే చిత్తక త్రొక్కబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చిత్తక త్రొక్కబడిన వాడు సౌందర్యాన్ని కోల్పోయి అందవికారముగా మారిపోయాడు. కనుక వాడు ఆ విధంగా వస్తే తనను ప్రజలు గుర్తుపట్టేస్తారు అన్న విషయాన్ని గుర్తెరిగి దేవుని ప్రజల జీవితంలో చింత విచారం అనే రూపములో వస్తూ ఉన్నాడు. వేదన, దుఃఖం, కృంగుదల, అవమానం అన్న రూపాలు ధరించుకొని వస్తూ ఉన్నాడు. వాడు ఏదో ఒక రీతిలో దేవుని ప్రజలను కృంగదీసేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనిషికి దేవుని మీద, దేవుని సామర్థ్యం మీద, దేవుని కార్యాల మీద వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అపనమ్మికను, అవిశ్వాసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అపనమ్మిక, అవిశ్వాసం, సందేహ మనసు కూడా సాతానుడు దేవుని ప్రజల మీద ప్రయోగించే వ్యతిరేక ఆయుధాలుగా గుర్తించండి. అప్పుడే వాటిని మీరు ఎదిరించగలరు, జయించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6:27లో మనం ఇందాక చదివాం, మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు అని. ఇదే అధ్యాయము 6వ అధ్యాయము 31, 32, 33 వచనాలను మనం ఇక్కడ చూసినప్పుడు, కాబట్టి ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. పరిశుద్ధ గ్రంథం ఎంత తేట తెల్లంగా చెప్తుంది అంటే ఏం తింటాం, ఏం ధరించుకుంటాం అని మీరు చింతించవద్దు, ఏం త్రాగుతామని చింతించవద్దు అని చెప్పంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ప్రియ దేవుని విడ్లారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం లిఖించబడింది. విచారము, చింత ఎవరికి అంటే క్రీస్తుని ఎరగని వారికి, ఎవరికి అంటే అన్య జనాంగానికి, ఎవరికి అంటే అవిశ్వాసులకు. కానీ దేవుని పిల్లలకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మారిన ఆయన ప్రజలు విచారముతో, చింతతో, దుఃఖముతో, వేదనతో ఉండడం ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే దాని నుంచి విడుదలనిస్తానని ప్రారంభంలో వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన ప్రకారం మనం విడుదల పొందడానికి దేవుడు మనకు చూపెడుతున్న 2వ మార్గము మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. అది ఏది అంటే, ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటామని చింతపడవద్దు, దేన్ని గురించి చింతించొద్దు అని చెప్పి కింద అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ అంటే ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏమి తాగాలి, ఎప్పుడు ఏది నీ జీవితానికి, నీ కుటుంబానికి అవసరం అన్నది మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎంత సంతోషంగా ఉంది ఈ మాట మాట్లాడుతూ ఉంటే. మన పరలోకపు తండ్రికి మనకి ఎప్పుడు ఏం కావాలో బాగా తెలుసు, ఎప్పుడు ఏది అవసరమో తెలుసు, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా భూమి మీద ఇంకెవరికి తెలియదు. అయితే మనం చాలాసార్లు తొందరపడతాం, మనం చాలాసార్లు దేవుని కార్యాలను, ఆయన శక్తిని సందేహిస్తున్నాం. ఆ సందేహంలో నుంచి పుట్టుకొచ్చేదే చింత విచారం. ఈ చింత విచారం అన్యజనాంగానికి, అవిశ్వాసులకు. కానీ దేవుడు ఎరిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన బిడ్డలుగా మారిన నీకు, నాకు, మనకి కాదు అన్న విషయాన్ని మీరు గుర్తెరిగి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లోనకి వెళ్తే అక్కడ రాయబడింది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఇక్కడ. ఏమని అంటే, మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు, అయితే మీరేం చెయ్యాలి అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదుకుడి. అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ ఆత్మీయతలో మొదటి స్థానము దేనికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని మనము ఆలోచన చేసి ధ్యానం చేస్తే రాయబడింది, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి.
దేవుని సన్నిధికి ఇవ్వాలి, దేవుని సహవాసానికి ఇవ్వాలి, ప్రార్థనా జీవితానికి ఇవ్వాలి, పరిశుద్ధ జీవితానికి ఇవ్వాలి, విశ్వాసపు జీవితానికి ఇవ్వాలి. మొదటి స్థానం, మొదటి విలువ దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికే అనుభవానికి ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్లారా, చాలామంది మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఉదయం లేవగానే టీ కావాలి, కాఫీ కావాలని కిచెన్ రూమ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. లేకపోతే గబగబా వంట చేసి ఇంట్లో కాలేజీకి వెళ్తున్న పిల్లలకు, ఆఫీసుకు వెళ్తున్న భర్తకి క్యారేజ్ కట్టాలని స్టవ్ ఆన్ చేస్తూ ఉన్నారు కళ్ళు నులుపుకుంటూ. కానీ మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి అంటే ఉదయకాలమును లేవగానే దైవ సన్నిధికి పరుగులు పెట్టాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి, పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవునితో కొద్ది సమయం గడిపాకే నీవు ఈ లోక సంబంధమైన, యువ సంబంధమైన కార్యాల్లోనికి వెళ్ళాలి. కానీ చాలామంది తన జీవితంలో మొదటి స్థానాన్ని, మొదటి విలువను దేవునికి, దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నారు. వారానికి ఒకరోజు మనం మందిరానికి వెళ్లాల్సి ఉంటే ఆ ఒక్కరోజు కూడా ఉద్యోగమని, పరీక్షలని, స్కూల్ అని, కాలేజీ అని, చుట్టాలని, ఫంక్షన్ అని వాటికే కేటాయించి వారానికి ఒక్కరోజు కూడా దైవ సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. పనికి ఇచ్చే విలువ, సంపాదనకి ఇచ్చే ప్రాముఖ్యత, బంధువులు స్నేహితులకి ఇచ్చే ముఖ్యత్వం, దేవునికి, దేవుని సన్నిధికి, ఆదివార ఆరాధనకు, వ్యక్తిగత ప్రార్థన జీవితానికి, పరిశుద్ధతకు ఈ దినము దేవుని పిల్లలు ఇవ్వలేకపోవడం వల్లే విచారాలకు, దుఃఖానికి, వేదనకు కారణముగా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు నువ్వు మొదటిగా నీ జీవితంలో దేవుని రాజ్యాన్ని వెతుకో, ఆయన నీతిని వెతుకో అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? ఏం తినాలి, ఏం తాగాలి, ఏమి ధరించుకోవాలి అని నువ్వు చింతిస్తున్నావు చూడు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు. దేవుని రాజ్యాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, 14:17. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నవి అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని గూర్చి ఒక అద్భుతమైన డెఫినిషన్, నిర్వచనం ఇక్కడ ఇస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే తినడం, తాగడం, సుఖించడం కాదు. దేవుని రాజ్యము అంటే ఏమిటి అంటే నీతి. దేవుని రాజ్యం అంటే ఏది అంటే సమాధానం. దేవుని రాజ్యం అంటే ఏది అంటే పరిశుద్ధాత్మలో ఆనందం. చాలా మందికి ఇవి అర్థం కావట్లేదు. సమాధానకర్త అయిన యేసుని సేవిస్తూ కుటుంబములో, సంఘములో ఇరుగు పొరుగు వారితో, ఆత్మీయులతో సమాధానం లేకుండా ఉన్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నీతి అనే అంశానికి వస్తే అసలు నీతి ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని కదా మొదట వెతకాలి. నీతి అంటే ఏంటి అంటే ఆయన వాక్యమే నీతి. ఎలా ఈ భూమి మీద మనము నీతిగా బ్రతకాలి, ఏ విధంగా నీతివంతమైన జీవితంలో కొనసాగాలి అంటే లోకములు ఎటు చూసిన లోకనీతి ఉంది, మానవ నీతి ఉంది, స్వనీతి ఉంది. కానీ దేవుని నీతికి స్థానం లేదు. దేవుని నీతిని మనకు సుస్పష్టంగా తెలియజేసేదే ఈ పరిశుద్ధ గ్రంథం, ఇందులో రాయబడిన వాక్యం. ఇందులో రాయబడిన వాక్య ప్రకారము మనం అడుగులు వేసి, వాక్య ప్రకారము మనం జీవిస్తున్నప్పుడు దేవుని నీతిని నెరవేర్చిన వారం అవుతాం. మత్తయి సువార్త 3:15 చూసినప్పుడు యేసుప్రభు బాప్తీసాన్ని గురించి అంటున్నాడు, నీతి యావత్తు ఇప్పటికీ నెరవేర్చబడినట్లు. అంటే బాప్తీసం తీసుకోవడం దేవుని నీతిని నెరవేర్చడం. బాప్తీసం తీసుకోవాలన్న సత్యాన్ని మనకు నేర్పించింది దేవుని వాక్యం. వాక్యాన్ని నెరవేర్చడమే దేవుని నీతిని నెరవేర్చడం. దేవుని రాజ్యం అంటే దేవుని నీతిని నెరవేర్చే అనుభవము కలిగిన వ్యక్తుల సముదాయం. స్వనీతికి, లోకనీతికి, మానవ నీతికి విలువనివ్వకుండా దేవుని నీతి ఏమని మనకు బోధిస్తుందో ఆ వాక్య ప్రకారం మనం జీవించబద్ధులమై ఉన్నాము. ఏం చెయ్యాలి ఈరోజు అని లోతుకు వెళ్ళి ధ్యానం చెయ్యడం. 2, సమాధానం. ఆయన సమాధానానికి కర్త. దేవునితో సమాధానంగా ఉండాలి, మనిషితో సమాధానముగా ఉండాలి.
దేవుడితో సమాధానంగా ఉండడం అంటే మన పాపాన్ని గూర్చి మన అతిక్రమ క్రియలను గూర్చి మనము దైవ సన్నిధికి వచ్చి ప్రార్థనా పూర్వకముగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము దేవునితో సమాధాన పడతాం, దేవునితో సమాధానముగా జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథము 27:5 వారు నాతో సమాధాన పడాలి, నాతోనే సమాధాన పడాలి అని. నువ్వు పాపం చేసినంత కాలము, అవిధేయతతో అవిశ్వాసముతో లోకములో నువ్వు మునిగి తేలినంత కాలము నువ్వు దేవునితో సమాధానాన్ని కోల్పోతావు. బాగా జాగ్రత్తగా గమనించు. అదే సమయంలో మత్తయి సువార్త 5:23 మనం చూసినప్పుడు అక్కడ మన పొరుగువానితో తోటివానితో సమాధానముగా ఉండాలి అని చెప్తున్నాడు. నీవు బలిపీఠం మీద అర్పించేటప్పుడు ముందుగా అది అక్కడ విడిచిపెట్టి నీ మీద ద్వేషం కోపం ఉన్న నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతనితో సమాధాన పడమని బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఈ దినము పేరుకి క్రైస్తవులుగా ఉంటున్నాం, సమాధానం లేదు. ఎవరన్నా ఏదైనా మాట అంటే కోపం, ద్వేషం, నన్ను ఎలాగన్నారు ఇలాగన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ద్వేషానికి మనం ఏం చేస్తున్నామంటే చోటు ఇచ్చేస్తూ ఉన్నాం. ఎక్కడ ద్వేషం ఉందో, ఎక్కడ పగ ఉందో, ఎక్కడ కోపం ఉందో అక్కడ సమాధానం లేదు. దేవుని రాజ్యం అంటే మొదట ఆయన నీతి, రెండు సమాధానం, మూడు పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన యేసు ప్రభు లూకాసువార్త 10:10 ఆత్మ చేత నింపబడి ఆత్మలో ఆనందించాడు. యేసు ప్రభు ఆత్మలో ఆనందిస్తే నీవు నేను కూడా ఆత్మలో ఆనందించబద్ధులమై ఉన్నాము. ఆత్మలో ఆనందించాలంటే ఆత్మతో నింపబడాలి, ఆత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడినప్పుడు ఆత్మలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలము. అదే దేవుని రాజ్యం. దాన్ని నీ జీవితంలో అనుదినము నువ్వు వెతికినప్పుడు, దేవుని రాజ్యానికి ఆయన నీతికి నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చినప్పుడు నిశ్చయముగా చింత విచారం కొట్టివేయబడుతుంది. మనకి ఏం కావాలో అవన్నీ దేవుడు టైం టు టైం మనకు సమకూరుస్తాడు. ఆయన మన జీవితంలో మనల్ని ఆదరించి ఆనందింపచేసి దుఃఖాన్ని తొలగించి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. అదే మన ధన్యత. ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు, ప్రతి అక్కర్ను తీర్చగలడు, ప్రతి పరిస్థితికి ఆయన జవాబు ఇవ్వగలడు. ఆయన యందు నమ్మికతో మొదటిగా ప్రతి విషయాన్ని గురించి ఆయన దగ్గరికి వెళ్ళుతూ ఆయనతో మాట్లాడు, ప్రార్థించు, విజ్ఞాపన చేయి. రెండవదిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. నీకేం కావాలో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను బహుగా దీవించండి. వీరి జీవితంలో చింతకు, విచారానికి, వేదనకు, దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని మార్చండి. అనుదినము ప్రార్థించి దాన్ని ఎదిరించడానికి సహాయం చెయ్యండి. ప్రతి సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉందని నీ దగ్గరికి రావడం వీరికి నేర్పించండి. అలాగే తండ్రి, మాకెప్పుడు ఏం కావాలో అన్నీ నీకు తెలుసు. మీరు ప్రతిదీ మాకు ఇస్తారనే నమ్మకంతో, నీ యందు విశ్వాసముతో ప్రభా, నీ కార్యాల కొరకు నిరీక్షణతో నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకడం మాకు నేర్పించండి. నశించిపోతున్న ఆత్మలను నీ వైపు త్రిప్పడానికి మా వంతు సహాయం మేము చేయడానికి మాకు కృప చూపండి. ప్రభా, విన్నవారిలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి పోరాటాన్ని తొలగించండి. అనారోగ్యంతో ఉన్నవారిని యేసునామంలో తాకి స్వస్థపరచండి. ప్రభా, కుటుంబ పోరాటాలతో ఉన్నవారికి విడుదలని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం కలగ చేయండి. వీరు విచారాన్ని కొట్టివేసి ఆనందంతో నింపండి. వీరు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించండి. వీరిని, వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, అద్భుతం చెయ్యండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా బలపరిచారు, మీకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వీరిని దీవించమని నీ ఆత్మ నడిపింపుకు అప్పగిస్తూ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మీరు పొందిన మెయిల్ మాతో పంచుకోండి. అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము.